మా వైజాగ్ జగదీశ్వరం కార్యదర్శి సోదరులు దుర్గానగర్ వ్యవహరిస్తారు. కోచర్మెంట్గా నాగరాజ్ పట్నాయక్ గారు, నానాజీ గారు, దారి రవికుమార్ గారు జాయింట్ సెక్రటరీ గారు, ప్రజల మూర్తి గారు కోచర్మెన్గా, కార్యవర్గ సభ్యులందరూ కూడా భాగస్వాములై ఈ టోర్నీని జయప్రదం చేస్తారు. మరి మీకు తెలుసు, వైజాగ్ జగదీశ్వరం 3 దశాబ్దాలకు పైగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగానే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలను నెరవేర్చాలని సంకల్పించి ఈ నిర్ణయం తీసుకుంది. మరి మొదటిగా ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ మీద చేసుకుంటాం, తర్వాత మనం అది తీసి స్టేట్ మీట్ని ఆహ్వానిస్తాం. ఈసారి 25 నుంచి 2 తేదీ వరకు స్పోర్ట్స్ స్టేడియం, నెహ్రూ స్టేడియంలో యథావిధిగా మొత్తం అన్ని ఈవెంట్స్ ఉంటాయి. సిటిల్, క్యారమ్స్, షార్ట్పుట్, అథ్లెటిక్స్ అండ్ క్రికెట్ కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే గ్రౌండ్స్ అవైలబిలిటీ వల్ల కొంచెం తక్కువ టైము చెప్పాల్సి వస్తుంది. నిన్నే కన్ఫర్మ్ అయ్యే 2 గ్రౌండ్లు కాబట్టి వీటంత వరకు యథావిధిగా గతంలో మనకి 12 నుంచి 15 జట్లు వచ్చేవి, ఆ జట్లే మళ్ళీ వస్తాయని ఆశిస్తున్నాం. మీరందరూ ఒక 2 రోజుల్లో మన బీజిఎఫ్ మేనేజర్ గారు రమేష్ గారికి ఆ జట్లు వివరాలను అందజేయగలిగితే రాయేసి మనం ఏ గ్రౌండ్లో ఎవరు మ్యాచ్ ఆడాలనేది త్వరలోనే తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం మీరు చూపించిన కోఆపరేషనే ఈసారి కూడా చూపించి మనల్ని మరొక స్థాయిలో ఉంచాలని, మరొక స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనస్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ జరుగుతుంది. సో విశాఖపట్నం చేపట్టి తనిష్టకున్న వేరు ప్రఖ్యాతులు రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటి చెందాయి కాబట్టి అందరూ దయచేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ పోటీకి అవసరం పోటీలు ప్రారంభమవుతాయి. మరి కాబట్టి జర్నలిస్ట్ అందరూ కూడా బీజేపీ కానీ వారి బీజేపీ లో పేరు నమోదు చేసుకోవాలి. ఇతర ఏ పత్రిక కానీ మీడియాకి కానీ ఆడే వారందరూ కూడా వాళ్ళు ఇమీడియట్ గా 2 రోజులే ఈ నెల 23లోగా వారి పేర్లు అందజేయాలని మరి కోరుకుంటూ ఉమాశంకర్ బాబు గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నా. క్రికెట్ కి మాత్రం ఎక్రిడేషన్ ఉండాలి. ఒకవేళ ఎక్రిడేషన్ లేకపోతే బీజేపీ మెంబర్షిప్ అయినా సరిపోతుంది. మెంబర్ కార్డ్స్ మనం ఇష్యూ చేయలేదు కాబట్టి ఆ నెంబర్ చెప్తే ఇక్కడ మేనేజర్ గారు చూసుకొని క్రాస్ చెక్ చేసి అది మన మెంబర్ కానీ లేదా మన మెంబర్ అయినా ఉండాలి లేకపోతే ఎక్కడేషన్ అయినా ఉండాలి. ఈ ఇంటర్మీడియా స్పోర్ట్స్ మీట్ అనేది ఎప్పటి జరుగుతూ ఉంది. ఈ లాంగ్ రన్ స్పోర్ట్స్ ఇది ఈ ఫస్ట్లో స్పోర్ట్స్ అసోసియేషన్ కనెక్ట్ చేసేది, ఆ తర్వాత బీజేపీ టేకప్ చేసిన తర్వాత దాన్ని హై లెవెల్లో తీసుకెళ్ళడం జరిగింది. మేము 30-40 పేరుతో స్టార్ట్ చేసేవాడి, అలాంటి ఒక పీక్ లెవెల్లో చేస్తూ ఒక గ్రాండ్ లెవెల్లో దీనికి ఒక ఈవెంట్ని ఒక మెగా ఈవెంట్ లాగా చేస్తున్న బీజేపీ సభ్యులందరికీ జరిగిన అనంతపూర్లో కానీ కడపలో కానీ జరిగే ఈ మ్యాచ్కి పూర్తిగా మనం ఆనందపడ్డ విషయం ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ నాగరాజ్ పట్నాయక్, నాని జాయింట్ సెక్రటరీ దాడవి, మహిళాభింగి నుంచి వరలక్ష్మి, అలాగే ఈశ్వరరావు, గిరిబాబు, ఎంఎస్ఆర్ ప్రసాద్, దివాకర్ గారు వీళ్ళందరూ గబ్బులో ఉంటున్నారు. అక్కడ జరుగుతున్న మ్యాచ్లు కూడా వైజాగ్ జగదీశ్వరం లీడ్ తీసుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. విశాఖ పోర్టు మైదానంలో మరి ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ నిర్వహించడానికి పాల్గొనడం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇండోర్ అవుట్డోర్ పోటీలు కూడా జరగనున్నాయి. మరి దీనికి సంబంధించిన ఎంట్రీలను 2 రోజుల్లోగా వైజాగ్ జగదీశ్వరం డాబా గార్డెన్స్ కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది. మరి టగ్గా ఫార్తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ కార్యక్రమం ఏర్పాట్లని పర్యవేక్షిస్తుంది. దీనిపై కూడా బాగా